ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావును 2 రోజులు ప్రశ్నించారు పోలీసులు. ఫోన్ ట్యాప్ చేసిన కేసులో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించారు పోలీసులు. అన్ని పొలిటికల్ పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు అంగీకరించాడు ప్రణీత్రావు. ఇప్పటికే ప్రణీత్రావు సెల్ ఫోన్, ల్యాప్టాప్ లో ఉన్న డేటాను రిట్రీవ్ చేశారు అధికారులు. అంతకుముందు ఎస్ఐబి కార్యాలయానికి తీసుకువెళ్లి ప్రణీత్రావును స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రణీత్రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు, రికార్డ్స్ మాయం చేసిన తీరు గురించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. మరోవైపు సిరిసిల్లలో ఉన్న ప్రణీత్రావు నివాసానికి వెళ్లి డైరీని స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీలోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో స్టూడెంట్స్ ధర్నాకు దిగారు. అగ్రికల్చరల్ కాలేజీకి ఉండాల్సిన ప్రమాణాలు పాటించకుండా అన్యాయంగా తమను డిటైన్ చేశారంటూ బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఆందోళన చేశారు. స్టూడెంట్స్ చేస్తున్న ధర్నాకు మద్దతుగా వివిధ విద్యార్థి సంఘాలతో పాటు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు మద్దతు తెలిపారు. మల్లారెడ్డి అక్రమాలను బయట పెడతామన్నారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు. విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. పరీక్షల్లో 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయిన సుమారు 70 మంది విద్యార్థులను యూనివర్సిటీ యాజమాన్యం డీటైన్ చేయడంతో వారంతా ధర్నా చేపట్టారు. విద్యార్థుల ధర్నాకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావుతో పాటు విద్యార్థి సంఘాలు మద్దతిచ్చాయి. యూనివర్సిటీ దగ్గర మాజీ మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేసి నిరసన తెలిపారు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మేనేజ్మెంట్ ఎలాంటి ప్రమాణాలు పాటించట్లేదంటున్నారు స్టూడెంట్స్. 3 ఏళ్లుగా తమను ఫీల్డ్ మీదకి తీసుకెళ్లట్లేదంటున్నారు. ఐకార్ అప్రూవల్ ఉందని మమ్మల్ని కాలేజ్లో జాయిన్ చేసుకున్నారని, ఇప్పటి వరకు ఐకార్ అప్రూవల్ రాలేదన్నారు. ఫ్యాకల్టీలో ఎవరు పీహెచ్డీ చేసిన వారు లేరన్నారు విద్యార్థులు. నామకే వాస్తు క్లాసులు నడిపిస్తూ ఇదేంటని అడిగితే తమని డీటైన్ చేశారంటున్నారు. తమ పేరెంట్స్ కాలేజీకి వచ్చి అడిగితే రెస్పెక్ట్ లేకుండా వెళ్ళిపోమంటున్నారని చెబుతున్నారు స్టూడెంట్స్. ఐకార్ వస్తుంది అని చెప్పి ఆశ పెట్టి ఇక్కడ మమ్మల్ని అడ్మిషన్ తీసుకున్నారు. తీరా చూస్తే మమ్మల్ని డిటైన్ చేస్తున్నారు. ఐకార్ ఏంటంటే టార్గెట్ చేసి సబ్జెక్టులు ఫెయిల్ చేస్తున్నారు. ఇక్కడ అసలు కరెక్ట్ ఒక ప్రాపర్ ఫ్యాకల్టీ లేదు. ఐకార్ అన్న ఇక్కడ అగ్రికల్చర్ బీఎస్సీలో ఎవరికైనా పిహెచ్డీ ఉంటేనే వాళ్ళు ఒక ఫ్యాకల్టీగా పనిచేయాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక పిహెచ్డీ అనేది లేదు. ఇక్కడ కరెక్ట్ ఫ్యాకల్టీ జరగట్లేదు. హాస్టల్లో చూస్తే పురుగులు వస్తున్నాయి ఏంటని ఫుడ్లు అమ్మాయిలు అడిగితే అమ్మాయిలు టార్గెట్ చేస్తున్నారు, ఫెయిల్ చేస్తున్నారు. సంవత్సరం కూర్చోబెట్టినారు మమ్మల్ని డీటైన్ చేసి. మాకు దీనికి మాకు ఒక న్యాయం కావాలి. అయితే ఏం చేశారు, ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ లింక్ ఓపెన్ చేయకోకుండా మీరు మొత్తం 100% కంప్లీట్ చేస్తేనే లింక్ ఓపెన్ చేస్తాం, మీ కాల్ టికెట్ ఇష్యూ చేస్తాం అని చెప్పి బాగా స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు. గతంలో స్టూడెంట్స్ యూనియన్లు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళపైన ఫ్యాకల్టీ కేసులు పెట్టేస్తాం అది అని బెదిరించి వాళ్ళని బాగా భయభ్రాంతులకు గురి చేశారన్న. మళ్ళీ మల్లారెడ్డి గారు వచ్చేసి 75% ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేయమని చెప్తే మేనేజ్మెంట్ మాకు మల్లారెడ్డి గారు చెప్పలేదు, మేము యాక్సెప్ట్ చేయం. ఫీజుల కోసం మనిషికి 2-3 లక్షలు అంటే పాత ఫీజులు, ఇప్పుడు 14 లక్షలు. స్టూడెంట్స్ చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు, విద్యార్థి సంఘాల నాయకులు. యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అడ్మిషన్స్ టైంలో మా వెంటబడి జాయిన్ చేసుకున్న మేనేజ్మెంట్ తమ ప్రాబ్లమ్స్ పట్టించుకోవట్లేదని స్టూడెంట్స్ మైనంపల్లికి తెలిపారు. హాస్టల్స్ లో పురుగులు వచ్చిన ఫుడ్ తింటున్నామని కంప్లైంట్ చేస్తే పట్టించుకోవట్లేదన్నారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందన్నారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు. డీటైన్ చేసిన విద్యార్థులను తిరిగి తీసుకోవాలని యూనివర్సిటీ వీసీని కోరారు. వీళ్ళు వచ్చి మాట్లాడడం ఏందండి నాకు అర్థం కాదు. వీళ్ళకి అసలు అర్హత ఉన్నదా? వాట్ ఈస్ దేర్ రైట్? అగ్రికల్చర్ తోటి ఏం సంబంధం వాళ్ళకి? ఇలా వాళ్ళు రౌడీజం చేసుకుంటూ, వాళ్ళు తొడలు కొట్టుకుంటూ మమ్మల్ని అంటా ఉన్నారు, ఇది తప్పు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మంచిగా మాటలలో చెప్తా ఉన్నాం. నెక్స్ట్ టైం ఏదో బయటకు పోయి మేము మైనంపల్లి హనుమంతరావుని మేనేజ్ చేస్తాం, మైనంపల్లి రోహిత్ ని మేనేజ్ చేస్తాం అంటే ఒకటే చెప్తా ఉన్నా, మీ తాతలు, మీ అయ్యలు, మీ ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మీలాంటి వాళ్ళని అవసరమైతే ప్రజల బలంతో, మీలాంటి వాళ్ళని వేల మందిని ప్రజల బలంతో కొనగలిగే శక్తి మాకు ఉంది అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. పొలిటికల్ ఎజెండాతోనే యూనివర్సిటీలో ధర్నా చేశారన్నారు యూనివర్సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి. బయటి నుంచి వచ్చిన మైనంపల్లి రౌడీయిజం చేసి
మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయించారని ఆరోపించారు. 70,000 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయని, హాస్టల్ ఫుడ్ లో పురుగులు ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేస్తామని చెప్పారు. స్టూడెంట్స్ కి ప్రాబ్లం ఉంటే మేనేజ్మెంట్ తో మాట్లాడాలి గాని ధర్నాలు చేయొద్దన్నారు. డీటైన్ సిస్టమ్ అన్ని కాలేజీల్లో ఉందని, ప్రభుత్వ రూల్స్ ప్రకారమే యూనివర్సిటీ నడిపిస్తున్నామన్నారు. స్టూడెంట్స్ కి చదువు చెప్పడానికే యూనివర్సిటీ పెట్టామని, మాకు స్టూడెంట్స్ పై ఎలాంటి కక్ష లేదన్నారు ప్రీతిరెడ్డి. ఒక పొలిటికల్ ఎజెండా చేస్తూ దీనికి ఒక పెద్ద ఎత్తున రౌడిజం చేస్తూ ఇస్ నాట్ అక్సెప్టెడ్. అసలు మీరందరు ఇప్పుడే గమనించండి, దీనికన్నా ముందు ఎప్పుడు ఇట్లాంటి రౌడిజం మన దాంట్లో జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరగాలి? నేను అడిగేది ఒక ఇన్స్టిట్యూషన్లో డిటైన్మెంటు లేకపోతే స్టూడెంట్స్ ప్రాబ్లము ఉంటే ఉంటాయి, అది కూడా ఒకటి ఇద్దరు కాదు. మనం వీ హ్యావ్ ఓషన్ ఆఫ్ స్టూడెంట్స్, 70,000 స్టూడెంట్స్, ఏదో ఒకటి బాధ ఖచ్చితంగా ఉంటుంది. బట్ దీనికి ఒక పాలిటికల్ ఎజెండా చేయకుండా, ఒక రౌడిజం మీద చేయకుండా, పిల్లలు వేరే పిల్లలు కూడా చదువుకుంటున్నారు. వాళ్ళు డిటైన్ చేసిన మంది ఎంత, ఒక 20-22 పీపుల్ ఉన్నా కూడా దెర్ ఆర్ అదర్ స్టూడెంట్స్ హు ఆర్ మెరిటోరియస్. ఇది మొత్తం విద్య బుద్ధి ఇచ్చే సంస్థ. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ వర్క్ ఓవర్ హియర్. తమ ప్రాబ్లమ్స్ పై ఆందోళన చేసినందుకు యూనివర్సిటీ మేనేజ్మెంట్ మళ్లీ మాపై చర్యలు తీసుకుంటుందని భయపడుతున్నారు స్టూడెంట్స్. తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి వెళ్లడం బాధగా ఉందన్నారు మాజీ గవర్నర్ తమిళిసై. ఇన్ని రోజులు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలను ఎప్పుడూ మర్చిపోలేనన్నారు తమిళిసై. తాను ఎప్పటికీ తెలంగాణ ఆడబిడ్డనేనన్నారు తమిళిసై. రాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు తమిళిసై సౌందర రాజన్. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. తమిళిసై రిజైన్ ను కన్ఫర్మ్ చేశాయి రాజ్భవన్ వర్గాలు. త్వరలో ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి తిరిగి అడుగుపెట్టనున్నారు. ఇందుకోసమే గవర్నర్ పదవిని వదులుకున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేయనున్నారు తమిళిసై. దీనిపై ఇప్పటికే బీజేపీ హైకమాండ్ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. And I thank each and every one, my brothers and sisters, elders of Telangana. And I will be always in touch with you. Telangana days are very, very memorable for me. And I am your sister. Your sister, ever. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ రైడ్స్ చేసింది. డబ్బులు తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ ఏసీపీ రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. దాదాపు గంటకు పైగా ఏసీపీ శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు విచారించారు. ఓ అక్రమ నిర్మాణానికి సంబంధించి మధ్యవర్తి ద్వారా 150,000 తీసుకుంటుండగా పట్టుకున్నారు. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాష్ట్రానికి మరో 2 రోజుల రెయిన్ అలర్ట్ ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో పలు చోట్ల మేఘావృతమైంది. మియాపూర్, చందానగర్ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫోర్కాస్ట్ ప్రకారంగా ఈ మార్చ్ ఫస్ట్ వీక్లో ఏదైతే రిలీజ్ చేశారో దాని ప్రకారంగా చూసుకుంటే మార్చ్, ఏప్రిల్, మే ఎండాకాలంలోని ఈ వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు కూడా ఉండే అవకాశం ఉంది. అట్లాగే మార్చి నెలలో కూడా వడగాల్పులు ఒక 4-5 రోజుల వరకు కూడా ఈ నెలలో 30 రోజుల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇట్లాగే చూసుకుంటే ఉష్ణోగ్రతలు ప్రస్తుతానికి రానున్న 3 రోజుల వరకు కూడా 35 డిగ్రీ సెల్సియస్ నుండి 39 మధ్యన పలు చోట్ల నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే రాత్రిపూట, పగలుపూట, అట్లాగే తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే ఉదయం పూట 20 డిగ్రీ సెల్సియస్, 22 డిగ్రీ సెల్సియస్ మధ్యన ఉండే అవకాశాలు ఉన్నాయి. పగటి పూట చూసుకున్నట్లయితే 35 నుంచి 39 డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక వర్షపాతం చూసుకున్నట్లయితే పలు చోట్ల ఈ థండర్స్టార్మ్స్ అంటే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం పశ్చిమ జిల్లాల్లోని, ఈశాన్య జిల్లాల్లోని ఉండే అవకాశం ఉంది. పశ్చిమ జిల్లాల్లో కూడా ఒక్కొక్కప్పుడు వడగండ్ల వర్షము ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేడి గాలులు కూడా ఒక 4-5 రోజుల వరకు కూడా ఉష్ణోగ్రతలు నార్మల్కి అతి సమీపంలోనే ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ
కొన్ని జిల్లాల్లో 35 డిగ్రీ సెల్సియస్, కొన్ని జిల్లాల్లో 36, ఇక ఉత్తర తూర్పు జిల్లాల్లో చూసుకున్నట్లయితే 38-39 వరకు కూడా ఎండ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 15 తర్వాత 41-42 అబో కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ హీట్ వేవ్ డేస్, అట్లాగే సివియర్ హీట్ వేవ్ డేస్ ఫ్రీక్వెంట్ గా కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే తెలంగాణ దక్షిణ ప్రాంతంలో ఉత్తర భాగానికన్నా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర భాగంలో కూడా ఖమ్మం, భద్రాచలం ఈ ప్రాంతాల్లో 48 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎల్నినో ప్రభావం ప్రస్తుతం కొనసాగుతుంది. ఎల్నినో ప్రభావం ఏప్రిల్ మే వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మన దేశంలో స్పోర్ట్స్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఊహ తెలిసిన చిన్నారుల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఈ స్పోర్ట్స్ గురించి తెలియని వారుంటారు. అందుకే గల్లీ నుంచి ఢిల్లీ వరకు క్రికెట్ లో కొత్త కొత్త లీగ్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పుడే స్పోర్ట్స్ లో నయా ఫార్మాట్ లో మరో లీగ్ వచ్చింది. అసలు ఆ లీగ్ ఏంటి, ఎక్కడ జరుగుతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. క్రికెట్ లో టెస్ట్ మ్యాచ్లు, వన్డే, టీ20లు వంటి ఫార్మాట్లు అందరికీ తెలిసినవి. ఇక ఐపీఎల్ వచ్చాక పొట్టి క్రికెట్ కి వచ్చిన క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఇటీవల లోకల్ టాలెంట్ ని వెలికి తీసేందుకు స్ట్రీట్ టు స్టేడియం అంటూ తెచ్చిన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ సందడి చేస్తూనే ఉంది. ఆడవాళ్ల కోసం డబ్ల్యూపీఎల్ ని సక్సెస్ఫుల్ గా ఆర్గనైజ్ చేశారు నిర్వాహకులు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ సక్సెస్ఫుల్ కావడంతో టీ10 ఫార్మాట్ లో కొత్తగా మాస్టర్ ప్రీమియర్ లీగ్ ని తీసుకువచ్చారు వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సభ్యులు. ఫస్ట్ సీజన్ కి సంబంధించిన ఈ మ్యాచ్లన్నీ హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ హీరోస్, నల్గొండ లయన్స్, ఆదిలాబాద్ టైగర్స్, రంగారెడ్డి రాయల్స్, మహబూబ్ నగర్ వారియర్స్, కరీంనగర్ కింగ్స్ వంటి మొత్తం 6 ఫ్రాంచైజీలు బరిలోకి దిగుతున్నాయి. సిటీలోని అప్పర్ జంక్షన్ దగ్గరలోని ఎంఎంఆర్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ల్లో ఆడే ప్లేయర్లందరూ 40 ఏళ్లకు పైబడిన వారే కావడం విశేషం. సీనియర్ క్రికెట్ లవర్స్ కు, క్రికెట్ ప్లేయర్స్ కు ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది మాస్టర్స్ ప్రీమియర్ లీగ్ అని. దీంతో ఏంటంటే తెలంగాణలో ఉన్న కొంచెం సీనియర్ రిటైర్డ్ క్రికెటర్స్ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ జనరల్గా దొరకదు. అటువంటి ప్లాట్ఫామ్ ఈ వెటరన్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ తీసుకొచ్చింది. సో ఈ ఇయర్ ఏంటంటే 6 టీమ్స్ తోటి స్టార్ట్ చేశారు. జిల్లా ప్లేయర్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో నెక్స్ట్ ఇయర్ 10 జిల్లాల నుంచి టీమ్స్ రావాలని, ఎంటైర్ తెలంగాణలో ఉన్న రిటైర్డ్ క్రికెటర్స్ కానీ సీనియర్ క్రికెటర్స్ కానీ వాళ్ళకు ఇదొక ప్లాట్ఫామ్ లాగా ఉంటుందని భావిస్తున్నారు. ఇవాళ జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ హీరోస్ పై నల్గొండ లయన్స్ టీమ్ 4 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ కి దిగిన హైదరాబాద్ హీరోస్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 124 రన్స్ చేసింది. 125 రన్స్ టార్గెట్ గా బరిలోకి దిగిన నల్గొండ టైగర్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో నల్గొండ ప్లేయర్స్ మహ్మద్ ఫయాద్ అహ్మద్ 32 బాల్స్ లో 82 రన్స్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మా ఒక టీమ్ నల్గొండ లయన్స్, అండ్ దిస్ టోర్నమెంట్ ఇస్ ఓన్లీ ఫర్ 40+ ఏజ్ వాళ్ళకి, 40 ఇయర్స్ ప్లస్ ఏజ్. సో ఇట్స్ ఎ డిఫరెంట్ గ్రూప్. రీసెంట్లో ఆల్ ఇండియా కూడా ఆడారు, సౌత్ జోన్ మ్యాచెస్ కూడా అయినాయి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఎన్కరేజింగ్ అండి. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా మనం ఇట్లాంటి టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేసి కొద్దిగా ఫిట్నెస్ కూడా మనకు ఉంది. చిన్న ఉన్నప్పుడు విష్ మాకు ఇట్లాంటి అవకాశం దొరికినట్టే మేము కూడా ఎక్కడో ఆడుతుంటేమేమో. రంగారెడ్డి రాయల్స్, ఆదిలాబాద్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ లో రంగారెడ్డి జట్టు 53 రన్స్ తేడాతో విక్టరీ కొట్టింది. రంగారెడ్డి ఓపెనర్ రాంబాబు 35 బంతులు, 11 ఫోర్లు, 5 సిక్సర్లతో కలిపి 88 రన్స్ తో పాటు 3 వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సోమవారం ప్రారంభమైన మాస్టర్స్ ప్రీమియర్ లీగ్ ఆదివారంతో ముగియనుంది. మ్యాచ్లన్నీ డ్రీమ్ 11 లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇక ఓపెనింగ్ సెరమనీకి ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ గెస్ట్ గా హాజరయ్యాడు.
జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ కార్పొరేటర్ నిహారిక. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన శాంతి కోటేష్ కు మేయర్ పదవి కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పదవిని డబ్బులకు కొనుగోలు చేసినట్లు ఆరోపించారు నిహారిక. మరోవైపు కార్పొరేటర్ నిహారిక చేసిన ఆరోపణలను ఖండించారు డిప్యూటీ మేయర్ శ్రీనివాస్. పదవుల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమకు పదవులు ముఖ్యం కావని, ప్రజా శ్రేయస్సు అభివృద్ధే లక్ష్యమన్నారు. చాలా అభివృద్ధి చేస్తానని, ప్రజలకు ముందుంటే సేవ చేస్తానని నన్ను మేయర్ గా ఎన్నుకున్నందుకు జవహర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. కార్పొరేటర్స్ కు 20 మంది కార్పొరేటర్స్ ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు, ఎన్నుకోవడం జరిగింది. నేను కాంగ్రెస్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. అయితే ఈ రోజు మేయర్ పైన అవిశ్వాసం దిగి ఇంకో మేయర్ ఎక్కడానికి ఈ రోజు పెట్టారు. అయితే ఈ రోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేశారో వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు మేయర్ ని చేశారు. ఎలా చేస్తారని నేను అడుగుతున్నాను. అంటే పార్టీకి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉండవా? ఎలా తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వ్యక్తిని మేయర్ చేస్తారు? అలాగే నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తుల్లో నేను ఒకే ఒక కార్పొరేటర్ ఈ రోజు ముక్తకంఠంగా చెప్తున్నాను. నిస్వార్థంగా పనిచేస్తున్న నన్ను గుర్తించకుండా ఎవరినో తీసుకొచ్చి దొంగలు, అంటే హెచ్ఎండిఏ లేఅవుట్ లో చేసుకుని అమ్ముకునే వాళ్ళని, ఇక్కడ ఏ కార్పొరేటర్ కూడా రియల్ ఎస్టేట్ చేయకుండా లేరు. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేసి పేద ప్రజలను నమ్మిపోతూ వీళ్ళే ప్లాట్లు వేసి అమ్ముతారు, మళ్ళీ వీళ్ళే ఏదో ఉద్యమం చేస్తున్నట్టు చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఎవ్వరు నిస్వార్థంగా పెంచాలని చేసుకుంటానే ఉంటున్నారు, కానీ ఎవరు నిస్వార్థంగా పనిచేసిన నాయకులు లేరు. ముందు జాగ్రత్త, ఎందుకంటే ఉన్న ఇంకొక సంవత్సరం జవహర్ నగర్ డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి మేమందరం కూడా ముందు చూపుతోటి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తప్పితే ఏదో పదవులు అనుభవించాలని కాదు, పదవులు మాకు ఉన్న పదవులే, కొత్త పదవులు మాకేం రాలేవు, మీ అందరికి తెలిసింది ఉన్న పదవులే మాకు. మేమందరం కార్పొరేటర్స్ కాదు తెచ్చుకున్నాం, తప్పితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు తెచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన పదవి కాదు, మీ అందరికి తెలియదు. ఇది కార్పొరేటర్లు ఎన్నుకుంటే వచ్చిన పదవి. కొంతమంది తెలియక ఏదో మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏదో చేస్తుంటారు, దానికి మనం భయపడాలి. జనాభా తమాషా ప్రకారం అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలన్నారు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ విద్యార్థి సంఘం సభ్యులు. సిటీలో హాస్టల్ వసతిని కల్పించి బీసీ డి నుంచి బీసీఏకు రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముదిరాజుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ సెమినార్ హాల్లో ముదిరాజ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నేతలు, విద్యార్థి నేతలు పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల 60 లక్షల జనం ఉన్నటువంటి ఈ యొక్క ముదిరాజ్ సమాజానికి ఈ రాష్ట్రం లోపల అన్ని రంగాల్లో వెనుకబడటానికి గురవుతుంది. మెయిన్గా విద్యార్థి లోకము, ఎవరైతే చదువుకుంటే విద్యార్థులు ఆయా జిల్లా లోపల స్కూల్ స్థాయిలో కానీ ఇంటర్ స్థాయిలో కానీ డిగ్రీ స్థాయిలో కానీ చదువుకొని వెనుకబడుతురవుతుంది కాబట్టి తప్పకుండా అన్ని రంగాల్లో చదువుకొని ఉన్నత స్థాయిలో విద్యను అభ్యసించి ఉద్యోగ అవకాశాలు సాధించే విధంగా ఆర్థికంగా సామాజికంగా ఈ యొక్క జాతి యొక్క అస్తిత్వం పెంచే విధంగా ముదిరాజ్ ఆత్మగౌరవం పెంచే విధంగా ఈ యొక్క ఆత్మీయ సమయం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా హైదరాబాద్ లోపల ఈ రాష్ట్ర రాజధాని లోపల ముదిరాలకు హాస్టల్ వసతి అనేది ఇప్పటివరకు లేదు కాబట్టి హాస్టల్ వసతి కల్పించాలి. అదేవిధంగా ముదిరాల యొక్క చిరకాల వాంఛ డి నుంచే రిజర్వేషన్ అనేది జీవో నెంబర్ 50 2009 అమలు పరచాలని విషయాన్ని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రం లోపల అత్యధిక జనం ఉంటే ముదిరాజ్ సమాజము మేమెంతో మాకంత వాట కల్పించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం లోపల అత్యధికంగా జనం ఉన్నటువంటి ముదిరాజ్ సమాజానికి అన్ని రంగాల లోపల స్థానిక సంస్థల నుంచి పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు నామినేట్ పోస్టులు కానీ అన్ని రంగాల్లో మాకు సంక్షిప్త స్థానం కల్పించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలోటువంటి మత్స్యకారులు ఎవరైతే ముదిరాలు మత్స్యకారులు చేపలున్నటువంటి వాళ్ళకి వాళ్ళకు రక్షణ చట్టం తీసుకొచ్చి ముదిరాజ్ మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులకి వివిధ జిల్లాల్లో ప్రతి జిల్లాకి ఒక హాస్టల్ భవనాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో మరియు ముదిరాజులకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మరియు రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాదులో ఒక హాస్టల్ భవనాన్ని ఏర్పాటు చేయాలి, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు షెల్టర్ కోసం షెల్టర్ ఉండాలన్న ఉద్దేశంతో వారందరూ కూడా కోరడం జరిగింది. బీసీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బీసీ డి నుంచి ముదిరాజుల్ని బీసీఏలోకి మార్చాలని కోరడం జరిగింది. మూసి ప్రక్షాళన చేపట్టి నదిలోని కాలుష్యాన్ని నిర్మూలించాలన్నారు మూసి సమస్యల అధ్యయన వేదిక నాయకులు.
హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మూసీ నది కాలుష్య సమస్యలపై సదస్సు జరిగింది. కాలుష్యమయమైన మూసీ నది వినీళ్లతోనే పంటలు పండించడంతో అవి తిన్న జనం రోగాల బారిన పడుతున్నారన్నారు వక్తలు. మూసీ నది అభివృద్ధి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులా కాకుండా ప్రజల ఆరోగ్యం బాగు చేసే దిశగా ఉండాలన్నారు. ఇదే మూసీ నది నీళ్ళను వాడి పంటలు పండించే లేదా అక్కడ వాడి పంటలు అన్ని కూడా కలుషితం అయిపోయి అవే తిరిగి మళ్ళీ మనం తినాల్సిన పరిస్థితి, తాగాల్సిన పరిస్థితి, చాలా నష్టం జరుగుతున్న పరిస్థితి. అందులో మూసీని ప్రక్షాళన చేయడం తక్షణ కర్తవ్యంగా తీసుకోవాలి. అదే సమయంలో మూసీకి సంబంధించిన ఆక్రమణల పేరుతో ఈరోజు అనేక పేద బస్తీలు, దశాబ్దాలుగా ఉన్న బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీలకు నష్టం లేకుండా మూసీ అభివృద్ధి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా పేదలకు ఇప్పుడు పేదల ఇల్లు తీసేస్తామని కొన్ని ఏరియాలో మార్కింగ్ చేశారు. అది ఇప్పుడు వాళ్ళు ఈ రోజు ఇప్పటి నుంచి కాదు, సంవత్సరాల తర్వాత దశాబ్దాలు తరబడి ఉన్నారు. ఆ బస్తీలకు, ఆ పేదలకు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలి. కానీ ఈరోజు అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్ద పెద్ద బిల్డర్లు అనేక ప్రాంతాలు ఆక్రమించారు. మరి వాళ్ళ మీద చర్యలు ఏంటి? భారీ భవనాలు ఇప్పటికి కూడా వస్తున్న పరిస్థితి, ఇప్పటికి కూడా మూసీని డంపింగ్ చేస్తూ ఆక్రమిస్తున్నటువంటి ఉన్నాయి. అందుకే ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ నిరోధించాలి. ఆ రకంగా మూసీని పరిరక్షించడం, మూసీ కాలుష్య నివారణ చేయడం, అలాగే మూసీ నీటిని, మురుగునీటిని తొలగించడం చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు ప్రత్యేక బడ్జెట్ను ఏర్పాటు చేయాలన్నారు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై. హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీ హాకీ గ్రౌండ్లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 93వ వర్ధంతిని పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. భగత్ సింగ్ ఏదైతే కలలు కన్నారో ఆయా రంగాల్లో ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ధర్మేంద్ర పాల్గొన్నారు. Tomorrow and day after tomorrow, for 3 days this match, this the tournament is conducted. Our sports and tournaments and these are totally ignored by the union government and state government and all governments. These governments does not bother about the health of the youth and students and totally boycotted or ignored, and they don't allocate enough financial fund to the sports department. So nowadays sugar patients have increased in our country, and heart attacks, they are getting heart attacks, and health is under threat. Our people's health is totally ruined. So this is not good. Our government should allocate more money, and that sports should be initiate given more importance. And that's why our All India Youth Federation is organizing such tournament. Tournament nirvinchadaniki Bhagat Singh edaithe kalalu konnado ee desha swatantramlo aneka marpulu tarvata ee rakamga yuvata adhe vidhanga vidyardulu aneka amshallo munduku povalanukunnaru aa dashalone ee kridalu kuda dohadapadalani cheppi aa sandarbhamlone sharirika durachavaniki manasika edugudalaku kuda టోర్నమెంట్లు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నారు. శంషాబాద్లోని రామంజాపూర్లో నౌకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు ఈస్టర్ కంపెనీ ప్రతినిధులు. గ్రామంలోని అతి పురాతన బాలాజీ దేవాలయానికి సంబంధించిన 4 ఎకరాల్లో ప్లాంటేషన్ నిర్వహించారు. ఇప్పటి వరకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 50,000 మొక్కలు నాటామన్నారు కంపెనీ ప్రతినిధులు. కార్యక్రమంలో ఈస్టర్ కంపెనీ ప్రతినిధులు, దేవాలయ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. Collaboration with the Noka Foundation. So they are searching a eligible area where we can do this. As soon as we get our inputs, we keep on doing this. As I told you, we will keep on doing this, and we are committed towards the environment and society. 250 people as of now, and out of that 70% people are from the local community itself. And I already told that we started a skill development initiative also. 100 people of the villages right now taking a training. It is a 3-month training. After the training, they will be given a chance to work for the corporate houses. Like Wellspun is here, Microsoft is here, Aster is here. So the companies, those who need the people from the local, they will be getting prepared for this. And we are committed for the development of the society and the locality. Mini plantation for 4,000 trees in this village with Noka Foundation. And it's time, you see that what's happening is that we industries and we humanity are only taking from Mother Nature and not giving back. So in Esther, we believe that now it's time to give back, and therefore we partnered with Noka Foundation to plant 4,000 trees, therefore a mini forest. It's a pleasure.
హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్. ఇక రంజాన్ మాసంలో అదే స్థాయిలో గుర్తుకు వచ్చే అద్భుత వంటకం హలీం. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో నగరంలో ఎక్కడ చూసినా హలీం తయారీ కేంద్రాలు కనిపిస్తాయి. సూపర్ టేస్ట్తో హెల్త్కి ఎంతో మంచిది హలీం. అన్ని రాష్ట్రాల్లో ఈ టేస్ట్ ఉన్నా హైదరాబాద్లో దొరికే రుచి మాత్రం చాలా స్పెషల్. రంజాన్ పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది హలీం. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీక్కి ఒక్కసారైనా హలీం రుచులకు ఫిదా కావాల్సిందే. కేవలం ఈ మాసంలో మాత్రమే స్పెషల్ గా లభించే హలీం ని టేస్ట్ చేసేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం హైదరాబాద్ కి ఎంతో మంది వస్తారంటే అర్థం చేసుకోవచ్చు దీని టేస్ట్ ఎలా ఉంటుందో. హలీం ఇరాన్ దేశంలో పుట్టిన వంటకం. రంజాన్ మాసంలో తయారు చేయడానికి 8 నుంచి 9 గంటల సమయం పడుతుంది. పాత బస్తీలోని మదీనా బిల్డింగ్ లో ఉన్న మదీనా హోటల్ యాజమాన్యం దీనిని మొదటగా నగరానికి పరిచయం చేశాయి. క్రమంగా వివిధ రెస్టారెంట్లు రంజాన్ సందర్భంగా హలీం ని తయారు చేయడం ప్రారంభించాయి. చికెన్, మటన్ లేదా నెయ్యి, గోధుమలు, సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్, ఇతర పదార్థాలతో దీనిని తయారు చేస్తారు. సిటీలోని రెస్టారెంట్లలో ప్లేట్ మటన్ హలీం రేటు 220 రూపాయల నుంచి 270 వరకు ఉంది. We have options of chicken halim as well as mutton halim. We also have family packs for people who want to enjoy at home. We have temper proof packaging. We are available in delivery channel as well as in our restaurants. You can come to our restaurants and enjoy. So we are looking forward to having our customers enjoy the halim this season. So we have multiple vendors, hundreds of vendors are there. In fact, in halim there is a authentic recipe which has many many items. Like you have mutton, you have rava, you have pulses, you know, dalein, you have spices. So all these vendors have been there for with us for many many years. పారడైస్, పిస్తా హౌస్, షాగ్ హౌస్, కేఫ్ 555, సార్వీ, మెహఫిల్, ఇలా మొదట్లో కొన్ని రెస్టారెంట్లకి మాత్రమే పరిమితమైన ఈ హలీం ఇప్పుడు ఎన్నో స్టాల్స్ లో కనిపిస్తున్నాయి. కానీ పేరు ఉన్న హోటల్స్ లోనే మంచి సేల్స్ ఉన్నాయి. దీనిలో ఉపయోగించే మసాలాలను స్పెషల్ గా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. దాదాపు ఒక్కో హోటల్ ప్రధాన బట్టీలో కొన్ని క్వింటాళ్ల హలీం ని ప్రిపేర్ చేస్తున్నారు నిర్వాహకులు. నిత్యావసర ధరలు పెరగడంతో హలీం తయారీకి ఖర్చు పెరిగిందంటున్నారు హోటల్ నిర్వాహకులు. అలాగే కార్మికుల వేతనాలు, రవాణా ఖర్చులు పెరిగినా తాము మాత్రం హలీం ధరలు పెంచడం లేదన్నారు. సేల్స్ ఇస్ గుడ్, వి ఆర్ గ్రోయింగ్. లాస్ట్ ఇయర్ ఆల్సో వి గ్రూ మోర్ దెన్ 50%. దిస్ ఇయర్ హోప్ఫుల్లీ విల్ గ్రో. ది డిమాండ్ ఇస్ గ్రోయింగ్ ఇన్ హలీం అండ్ పీపుల్ ఆర్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ ఫ్రమ్ హలీం, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ బట్ పీపుల్ హూ ఆర్ కమింగ్ టు హైదరాబాద్ ఆర్ నాట్ ఓన్లీ ట్రైయింగ్ బిర్యానీ, దే ఆర్ ఆల్సో ట్రైయింగ్ హలీం డ్యూరింగ్ దిస్. I think you will, when you taste it, you will figure out. I think it's all about the combination of authentic meat, ghee, masala, that overall flavor. That is something which is important. Yeah, so online orders are very important. In fact, you can see the packaging. The reason why we have done temporary packaging is because Halim has become very popular in delivery. Now, because of convenience, at one click, you can order Halim from home. So, a lot of customers are actually ordering and celebrating at home. హలీం కి ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్ లోనూ సేల్స్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు హోటల్ నిర్వాహకులు. ఎలాంటి అకేషన్లున్నా హలీం మస్త్ అన్నట్లు మారడంతో కేవలం గంటల్లోనే వందలాది ఆర్డర్లు వస్తున్నాయంటున్నారు. షామీర్పేటలోని లియోనియా రిసార్ట్ లో విగడ్డాకు చెందిన ఇన్సైడ్ జీ ఫ్యాన్లను ప్రారంభించారు సంస్థ రీజనల్ మేనేజర్ విజయ్ శశికాంత్. ఇన్సైడ్ జీ ఫ్యాన్ల వారంటీ 5 ఏళ్ల వరకు ఉంటుందని, కరెంటు బిల్లు కూడా తక్కువగా వస్తుందన్నారు. ఇన్సైడ్ జీ ఫ్యాన్లలో 3 మోడ్స్ ఉంటాయని, స్లీప్ మోడ్, బూస్ట్ మోడ్, ఫ్రీజ్ మోడ్లు ఉంటాయన్నారు. వాతావరణం బట్టి ఫ్యాన్లను ఆటోమేటిక్గా సెట్ చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో నేషనల్ ప్రొడక్ట్ హెడ్ డైమండ్ మాథ్యూ, సౌత్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ బాలాజీ, హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ బాబు పాల్గొన్నారు. Revolutionary dust repellent coating technology in 12 vibrant colors, each tailored to reflect and create perfect mold for any occasion with versatile. Today we have launched the Inside G in Hyderabad. So almost more than 150 dealers have gathered, and this event has been really, really well. And almost we displayed all the 12 colors, and all the futures are explained to all the dealers. And it will be a great, product. Today we are here to launch Inside G Premium BLDC fans. We are very confident that this new premium fans will definitely will be a game changer for VCAP.
and this also will help our all our partners to do a double turnover in fan industry. Ivala Hyderabad lo Vigat company nundi PLDC fan category lo mana flagship model aina Inside G ni launch cheyadam jarigindi. Idi 5 years warranty tho vachi 5 star rated fan. 5-star rated fan or BLDC lo major advantage entante yearly annually power savings untayi. 28 watts lo work cheyadam valla మనకు సంవత్సరానికి ఆల్మోస్ట్ 1500 వరకు పవర్ సేవింగ్ ఉంటుంది. ఈ ఫ్యాన్ 15 కలర్లో లభిస్తుంది. సో మన ఇంటీరియర్స్కు మ్యాచ్ అయ్యే అన్ని కలర్లు కూడా ఆల్మోస్ట్ అవైలబిలిటీ ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫ్యాన్లో మేజర్ ఫీచర్ ఏంటంటే నార్మల్గా ఏ ఫ్యాన్లో అయినా 5 స్పీడ్స్ ఉంటుంది. ఇందులో మనకు 24 స్టెప్స్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకి క్లైమాటిక్ కండిషన్ బట్టి మనకు ఎంత గాలి కావాలో ఎంత స్పీడ్ కావాలో సెట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇందులో లైక్ మోడ్స్ ఉన్నాయి, 3 మోడ్స్, బూస్ట్ మోడ్, స్లీప్ మోడ్ అండ్ బ్రీజ్ మోడ్ అనేసి. బ్రీజ్ మోడ్లో మనకు బయట గాలి ఎలాగైతే వస్తుందో అలాగే వస్తుంది అన్నమాట, తగ్గి పెరిగి రావడం అలాగా. అలాగే స్లీప్ మోడ్లో ఏమవుతుందంటే నైట్ మనకు స్పీడ్ ఏ స్పీడ్లో పెట్టుకున్నా కూడా లైక్ 5 స్పీడ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక 4 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా ఒక స్పీడ్ తగ్గుతుంది, మళ్ళీ అగైన్ ఇంకొక 4 అవర్స్ తర్వాత ఇంకొక స్పీడ్ తగ్గుతుంది. సో మార్నింగ్ లేచి ఫ్యాన్ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం రాదు. రేషన్ బియ్యం మనలో చాలా మందికి చిన్న చూపు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో తింటుంటే మరికొందరు అమ్ముకుంటుంటారు, ఇంకొందరు అక్రమంగా తరలిస్తుంటారు. ఇదిలా ఉంటే రేషన్ బియ్యంలో అనేక పోషక విలువలు కలిగి ఉన్నట్లు నిర్ధారించింది జాతీయ పోషకాహార సంస్థ. ఆహార భద్రత నుంచి పోషక భద్రత కల్పించాలన్న లక్ష్యంతో మార్కెట్లోకి వచ్చిన రేషన్ బియ్యంపై స్పెషల్ స్టోరీ. పేద ప్రజలకు ఆహార భద్రతలో భాగంగా ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. రాష్ట్రంలో ప్రతి నెల ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున డీలర్ల ద్వారా బియ్యాన్ని అందిస్తుంది. అయితే సన్న బియ్యానికి అలవాటు పడ్డ చాలా మంది ప్రజలు రేషన్ బియ్యాన్ని తినకుండా పక్కదారి పట్టిస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో కిలో 6 నుంచి 10 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఆహార భద్రతతో పాటు పోషకాహారాన్ని కల్పించాలన్న లక్ష్యంతో పేదలకు 45 బియ్యాన్ని అందిస్తుంది సర్కార్. గతేడాది ఏప్రిల్ నుంచి 45 బియ్యాన్ని రేషన్ డీలర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. చిన్నారులు, యువత, గర్భిణీలు రక్తహీనత సమస్యతో ఉన్నట్లు జాతీయ కుటుంబ సర్వే నివేదిక తెలిపింది. దీంతో ఈ సమస్యను 45 బియ్యంతో అధిగమించొచ్చని ఎన్ఐఎన్ తెలిపింది. అందుకే కేంద్ర ప్రభుత్వం 45 బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. ఈ రైస్లో అన్ని రకాల పోషకాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయని, మహిళలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పురుషులు తీసుకునే మొత్తం ఆహారంలో ఐరన్ లభిస్తుందని నివేదికల్లో వెల్లడైంది. ఈ 6x6 స్ట్రాటజీలో భాగంగా వన్ ఆఫ్ ద స్ట్రాటజీ వచ్చేసి మనకు ఐరన్ ఫోర్టిఫైడ్ రైస్ లేదా పోషకాహారాలను కలిపిన బియ్యంని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అదే మన రేషన్ షాపుల ద్వారా మరియు ఇతర సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాల ద్వారా అందజేస్తూ ఉన్నారు. సో ఇందులో 3 ఫేజుల్లో ఈ కార్యక్రమాన్ని అవలంబిస్తున్నారు. మొదటి ఫేజ్లో భాగంగా ICDS అంటే అంగన్వాడీ కేంద్రాలు మరియు మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందరికీ ఈ ఫోర్టిఫైడ్ రైస్ అన్నది అందజేస్తూ ఉన్నారు. 2వ ఫేజ్లో భాగంగా దేశంలోని 291 అధిక రక్తహీనత కలిగిన జిల్లాల్లో రేషన్ షాపుల ద్వారా ఈ ఫోర్టిఫైడ్ రైస్ ని అందజేస్తా ఉన్నారు. రేషన్ బియ్యంలో పోషక విలువలు పెంచేందుకు విటమిన్లు కలిపి ఆహారాన్ని బలవర్ధకం చేయడాన్నే ఫోర్టిఫైడ్ గా పరిగణిస్తారు. ఈ విధానంలో బియ్యాన్ని పిండిగా మార్చి దానికి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి విటమిన్లు, పోషకాలు కలిపి ఆ పిండిని బియ్యం రూపంలో కెర్నల్స్ గా మార్చుతారు. ప్రతి 99 కిలోల రేషన్ బియ్యానికి 1 కిలో ఫోర్టిఫైడ్ బియ్యం కెర్నల్స్ కలుపుతారు. సంచిలో నింపి వాటిని FCIలో భద్రపరిచి రేషన్ దుకాణాలకు తరలిస్తారు. ఈ బియ్యాన్ని తింటే విటమిన్లు అందడమే కాకుండా మహిళల్లో రక్తహీనత సమస్య, పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు అధికారులు. అందుకే హాస్టళ్లు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకాల్లో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సో ముఖ్యంగా ఈ మధ్యనే జాతీయ పోషకాహార సంస్థ ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ శ్వేతపత్రంలో భాగంగా ప్రపంచమంతటా ఈ ఐరన్ ఫోర్టిఫైడ్ రైస్ మీద జరిగిన పరిశోధనని మా సంస్థ శాస్త్రవేత్తలందరూ కలిపి అనలైజ్ చేయడం జరిగిందండి. ఈ అనాలిసిస్లో భాగంగా మనకు ఈ ఫోర్టిఫైడ్ రైస్ కలిగిన బియ్యాన్ని తినడం వల్ల మనకు రక్తహీనత సమస్య తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఈ రక్తహీనత వల్ల లేదు మనకు. సో మనకు ముఖ్యంగా ఇప్పుడున్న మనం ఈ రక్తహీనత సమస్యను అధిగమించడానికి మన ముందున్న స్ట్రాటజీల్లో ఈ ఐరన్ ఫోర్టిఫైడ్ రైస్ అన్నది ఒక మంచి అవకాశం.
చాలా మంది లబ్ధిదారులు అవగాహన లేకపోవడంతో ఫోర్టిఫైడ్ రేషన్ బియ్యాన్ని నల్లబజార్లో విక్రయిస్తున్నారంటూ అధికారులు. దీంతో ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రత కల్పించాలన్న లక్ష్యం నీరుగారుతుందంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రతీ నెల 17 లక్షల కార్డుదారులకు 40,000 టన్నుల పంపిణీ చేస్తున్నామన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రేషన్ బియ్యాన్ని తినాలంటున్నారు. ఒకవేళ బ్లాక్ మార్కెట్ లో అమ్మితే కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇస్తున్నారు అధికారులు. ఈ యొక్క బియ్యాన్ని ప్రభుత్వం ఎంతో అతి వ్యయ ప్రయాసల కోర్చి 40 రూపాయల చొప్పున కొని బియ్యాన్ని ఫ్రీగా సప్లై చేస్తున్నారు. కానీ కొందరు కార్డ్ హోల్డర్లు ఏం చేస్తున్నారంటే వీటిని ఒక బియ్యాన్ని వాటి యొక్క విలువ తెలియకుండా ఆ ఎఫ్ఆర్కే రైస్ అని గవర్నమెంట్ ఒక పోషకాలతో కూడుకున్న లవణాలను అందులో కలిపి ప్రజలకు ఇస్తున్నారు. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయినా దాని విలువ తెలియక కొందరు 5 రూపాయలకు 6 రూపాయలకు అమ్ముకోవడం చేస్తున్నారు. ఇది చట్టరీత్యా చాలా నేరం. ఇలాంటివి చేస్తే వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. రేషన్ షాపుల్లో ఇస్తున్న ఫోర్టిఫైడ్ బియ్యాన్ని తినకుండా అమ్మితే ఖర్చు చేయకుండా వచ్చిన పోషకాలు కోల్పోయినట్లే అంటున్నారు అధికారులు. ఆ తర్వాత ఆసుపత్రిలో చేరి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు.